వెల్కమ్ టు ఆ ఛానల్ సిదిష్ను. సో ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ హోమ్ టూర్ అంటే చాలా లేట్ అయింది, బికాజ్ సొంతింటిని చూపించాలి అంటే ఆ మాత్రం లేట్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూపించేస్తాను మా ఇంటిని. కమ్. ఏం చేస్తున్నావు ఇంట్లో? ఇల్లు చూపిస్తామా యాక్ష్? ఈరోజు మనం వాళ్ళందరికీ హౌస్ చూపిద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇంట్లోకి ఎంట్రన్స్ అయిన వెంటనే, ఎంట్రీ అయిన వెంటనే మాకు ఫిష్ ఎక్వేరియం ఉంది. సో ఫిషెస్ వేసుకున్నాం, గోల్డ్ ఫిషెస్. అండ్ ఇందులో కొంచెం రేడియం ఫిషెస్ ఉంటాయి, లైట్ పింకిష్ అండ్ రేడియం గ్రీన్ కలర్ వివి అన్నీ కూడా. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బాబా గారి ఫోటో. ఇది మేఘ్నా అక్క అండ్ ఇంద్రనీల్ బావ షిరిడి నుంచి మేము సొంతిల్లు తీసుకున్నామని మాకు ఆ రోజు గృహప్రవేశానికి గిఫ్ట్ చేసిన ఫోటో అన్నమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ శానిటైజర్ కాబట్టి దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము. అండ్ ఇది మా హాల్. సో చాలా స్పేషియస్గా ఉంటుంది హాల్, ఎందుకంటే పిల్లలు ఉన్న టైంలో స్పేషియస్. ఓకే. సో పిల్లలకి స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఏం పాడుతున్నావు అయాన్? చెప్తున్నావు కదా వాళ్ళకు కూడా. ఓకే, సో అయాన్ష్ ఆడుకోవడానికి స్పేషియస్గా ఉండాలి, బాగుంటుంది అని చెప్పి ఎక్కువ ఫర్నిచర్ లేకుండా కొంచెం తక్కువలో మేము ఇలా తీసుకున్నాము లాంగర్. సో ఇది 6-సీటర్ సోఫా. ఇక్కడ ఏంటి అని అంటే రాఖీ ఫెస్టివల్ దాంట్లో చూసినట్టయితే మా తమ్ముడు వర్మ నాకు గిఫ్ట్ చేసినవి ఇవి, నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను అక్కడ సెల్ఫ్ పెట్టించుకుందే అందుకు, మనీ ప్లాంట్ అండ్ బ్యాంబో ప్లాంట్ అక్కడ ఉంటే బాగుంటుంది అని. అండ్ పైన చూస్తే మీరు ఫాల్ సీలింగ్ ఉంది కదా, ఈ ఫాల్ సీలింగ్ ఇవి కూడా ఎక్కువ మోడల్స్కి వీటికి వెళ్ళకుండా చాలా నీట్గా ప్లెజెంట్గా ఉండాలి అని చెప్పి అలా తీసుకున్నాము. అండ్ వార్మ్ లైట్స్, నార్మల్ లైటింగ్స్ ఇవన్నీ కూడా సిద్ధు చూసుకున్నారు. మీరు హెయిర్కి ఏం యూజ్ చేస్తారు అండ్ మీ హెయిర్ చాలా గ్రోత్ బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది అని. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను యూజ్ చేసేది ఆనియన్ రేంజ్ హెయిర్ ఆయిల్స్ అండ్ షాంపూ కండిషనర్. మన మామా అర్త్ వాళ్ళు 3 ప్రోడక్ట్స్లో ఇస్తున్నారనమాట, వన్ ఇస్ షాంపూ, కండిషనర్ అండ్ హెయిర్ ఆయిల్. షాంపూ వచ్చేసి మనకి 8 టైమ్స్ డిటాంగిలింగ్ అవుతుంది, హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్ అవుతుంది, హెల్దియర్గా కూడా ఉంటుంది. అండ్ దీంట్లో 22% వరకు ఫోమ్ ఉన్నా సరే ఇది సల్ఫేట్ ఫ్రీ అండ్ టాక్సిన్ ఫ్రీ. 4 టైమ్స్ కండిషనింగ్ ఉన్న ఎఫెక్ట్ ఉంటుంది మనకి షాంపూలో. అండ్ హెయిర్ ఆయిల్కి వస్తే హెయిర్ ఆయిల్ అనేది మనకి రెగ్యులర్ ఆయిల్స్ లాగా స్టిక్కీగా ఏమీ ఉండదు, కంప్లీట్లీ నాన్ స్టిక్కీ. అండ్ ఇది ఫ్రాగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది, మనకి రూట్స్ దగ్గర నుంచి హెయిర్ అనేది స్ట్రెంథనింగ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్ ఆయిల్. నేను ఇది వాడడం యూజ్ చేసినప్పటి నుంచి కూడా నా హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ కానీ చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా మనం బయట పొల్యూషన్కి వీటికి తిరుగుతూ ఉంటాం కాబట్టి. అండ్ ఇది మనకి అప్లై చేసినా సరే చాలా నాన్ గ్రీజీగా ఉంటుంది. అండ్ దీన్ని నేను ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. సో మామాఅర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అనేది చాలా లైటర్ కన్సిస్టెన్సీ అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది, తర్వాత గ్రీజీగా ఏమీ ఉండదు. ఇలాగ మొత్తం స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోవాలి మామాఅర్త్ హెయిర్ ఆయిల్. అండ్ ఇది చాలామందికి తెలుసు అంటే చాలామంది చెప్తూ ఉంటారు, లైక్ ఆనియన్ అనేది పేస్ట్ చేసి కానీ జ్యూస్ చేసి కానీ మనం హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ అవ్వదు అని. సో మామాఅర్త్ వాళ్ళు ఏంటి అంటే ఆనియన్నే కీ ఇంగ్రీడియంట్గా తీసుకుని మనకి 3 ప్రోడక్ట్స్లో ఇచ్చారు, ఆనియన్ రేంజ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. అది మనకి షాంపూ, కండిషనర్ అండ్ హెయిర్ ఆయిల్. సో ఈ హెయిర్ ఆయిల్ మనం ఇలా అప్లై చేయడం వల్ల వీక్లీ 2x or 3x మనం అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుందంటే హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ గ్రోత్ చాలా బాగుంటుంది, హెయిర్ స్ట్రెంగ్ ఆర్ స్ట్రాంగ్గా ఉంటుంది, రూట్ నుంచి కూడా మనకి స్ట్రెంగ్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ మీకు తెలుసా మామాఅర్త్లో గొప్ప విషయం ఏంటి అని అంటే, సపోజ్ మనం మామాఅర్త్ నుండి ఒక ప్రోడక్ట్ని కనుక ఆర్డర్ చేస్తే మన పేరు మీద వాళ్ళు ఒక మొక్కను నాటుతారు, ఆ మొక్కకి మన ఆర్డర్ని లింక్ చేస్తారు. ట్రాకింగ్ ఐడి ద్వారా మన ట్రాకింగ్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఇది రియల్ ప్లాంట్ కాబట్టి. బై 2025 వీళ్ళు 1 మిలియన్ మొక్కల్ని నాటాలి అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు, వండర్ఫుల్ కదా. అంతేకాకుండా వీళ్ళు ప్లాస్టిక్ పాజిటివ్ని కూడా 1 మంత్కి ప్లాస్టిక్ పాజిటివ్ని 1 మంత్కి 240 MT తీసుకుని ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు.
అంటే 240 mT అంటే ఎన్ని కేజీలకి సమానం? చాలా చాలా గొప్ప విషయం కదండి. మామాఅర్త్ ఆనియన్ రేంజ్ ప్రోడక్ట్స్ మాత్రమే కాకుండా మనకి తెలియకుండా మనమే ఒక మొక్కను నాటుతున్నాము. చాలా చాలా గొప్ప విషయం కదా. సో ఐ రియలీ అప్రిషియేట్ మామాఅర్త్. అండ్ మీరు మామాఅర్త్ ఆనియన్ రేంజ్ ప్రోడక్ట్స్ కనుక కొనాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఇమీడియట్గా ఆర్డర్ చేసేయండి. అండ్ నా కోడ్ సిరిష్ను 2021 కనుక మీరు యూజ్ చేసినట్టయితే 20% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. సో మామాఅర్త్ ఆనియన్ రేంజ్ హెయిర్ ఆయిల్స్ మనకి హెయిర్ని కాపాడమే కాదు, మనకి తెలియకుండా మనమే ఒక మొక్కను నాటుతున్నాం అనమాట. సో చాలా చాలా గొప్ప విషయం కదా. ప్రోటీన్. సో ఇప్పుడు నేను మళ్ళీ పిన్ చేసుకుని అండ్ నా మామాఅర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ లోపల పెట్టేస్తాను. మామాఅర్త్ ఆనియన్ రేంజ్ ప్రోడక్ట్స్ మనకి నైకా, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవార్డ్స్ అన్నీ ఇక్కడ పెడితే బాగుంటుంది అని అండ్ దానికి కొంచెం స్పాట్ లైట్స్ లాగా ఇచ్చాము. నైట్ టైం పూట ఎప్పుడైనా సరే ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ డిన్నర్స్కి కానీ వాళ్ళందరికీ ఇవి జిగేల్ జిగేల్ అంటూ మెరుస్తూ ఉంటాయి కాబట్టి. సో ఇది ఈ అవార్డ్స్కి వీటికి సంబంధించి. అండ్ తర్వాత టీవీ క్యాబినెట్ అనేది మేము ఇలా తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది ఫోమ్తో చేయించింది, ఆ గోల్డ్ కలర్వి ఇవి అన్నీ కూడా. అండ్ టీవీ వచ్చి 65 inches. ఇక్కడ కూడా నేను ఒక బ్యాంబో ప్లాంట్ని నేను ప్లేస్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తే దిస్ టైప్ ఆఫ్ ఇవన్నమాట. ఈ వీటిలో నేను అయాన్ష్ ఇవి బొమ్మలు ఇవి అన్నీ చిరాకు చిరాకుగా ఉండకుండా అప్పుడప్పుడు ఇలాగ ర్యాక్స్లో వేసేస్తూ ఉంటాను. సో ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ అంతా కూడా మా ఫాదరే చేశారనమాట, మా డాడీ దగ్గరుండే ఆయన చేయించారు. అండ్ తర్వాత ఇది ఆర్చ్, మేము తీసుకుంది ప్లెయిన్ ఫ్లాట్ ఇది. సో దీనికి కూడా స్పాట్ లైట్స్ అనేవి మేము ఇచ్చాము. అండ్ ఇవి నార్మల్గా ఇలాగ జస్ట్ చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ ఇలాంటివి పెట్టుకోవడానికి. ఈ డాన్సింగ్ లేడీస్ కోసం నేను ఆల్మోస్ట్ 20 days వరకు వెయిట్ చేశాను అనమాట, ఇది మొత్తం అంతా ప్రింట్ కోసం. బట్ సిద్ధు అట్ లాస్ట్ ఎలాగైనా నా కోసం అది ట్రై చేసి తీసుకొచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇక్కడ మేము రాధాకృష్ణులది గ్లాస్ మీద పెయింట్ చేసాము. ప్లెయిన్ గ్లాస్ అనేది ఉండడం అస్సలు నచ్చలేదు, అంత ప్లెయిన్గా అయిపోతుంది అని కొంచెం ఏదో ఎఫెక్ట్ అలాగా మేము రాధాకృష్ణులది ఇచ్చాము. అండ్ దీనికి బ్లూ కలర్ స్పాట్ లైట్ అనేది సిద్ధు ఐడియా, అవన్నీ బాగుండాలి అని చెప్పి లైటింగ్కి మొత్తం అసలు సిద్ధు అసలు ఎలా అంటే బాగా కష్టపడి తిరిగి తిరిగి పెట్టించారనమాట లైటింగ్. సో ఇక్కడి నుంచి నేను అయాన్స్ రూమ్లోకి తీసుకెళ్తాను, రండి. సో అయాన్స్ రూమ్ ఇది. సో అంటే పిల్లల్లాగా ఏమి బొమ్మలు అలా ఇలా ఏం కాకుండా కొంచెం ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అండ్ డీసెంట్గా క్లాసీగా ఉండాలి అని నేను చూస్ చేసుకున్నవి. ఇదంతా మన ఫాల్ సీలింగ్లో వీటిలో లైట్గా స్టార్స్ రావాలి. అండ్ అది మొత్తం అంతా మనకి వాల్పేపర్ స్కై బ్లూ, మన మేఘాలు క్లౌడ్స్ ఇవన్నీ కూడా. సో చాలా సింపుల్గా ఉంటుంది వాడి రూము. ఈ కర్టన్స్ అనేవి మేము హౌస్ వార్మింగ్ అప్పుడు నాకు మాన్సా గిఫ్ట్ చేసింది. అండ్ 1 వాడి బర్త్డేది 1. అండ్ కృష్ణుడికి నెమలికలు ఉంటాయి కదా, సో నెమలి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అయాన్ష్ కూడా అంత స్వచ్ఛమైన మనసుతో ఉండాలి అని నెమలికలతో తయారు చేసిన 1 అనేది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇవి. అండ్ దెన్ ఇవి పిల్లోస్, ఇవన్నీ కూడా ఇక్కడ నెక్స్ట్ టైం వాడు చదువుకునేటప్పుడు ఇక్కడ బుక్స్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ ప్రజెంట్ అయితే పిల్లలు కాబట్టి నేను ఇవి చిన్న చిన్న పిల్లోస్, ఇమోజీ పిల్లోస్ ఇవన్నీ నేను ఇక్కడ పెట్టాను. అండ్ అక్కడ చూస్తే మీరు అయాన్ష్ ఇంప్రెషన్స్ అన్నమాట, అయాన్ష్వి ఇంప్రెషన్స్. వాడికి 15 days ఉన్నప్పుడు మేము తీసుకున్న ఇంప్రెషన్స్. అండ్ ఇది పుల్ అవుట్ బెడ్ అన్నమాట. అయాన్ష్ చూపిస్తావమ్మా, నువ్వు తప్పకుండా నేను తీస్తాను. ఎస్ చూపించినానా? ఎస్, ఇది పుల్ అవుట్ బెడ్. సో మేబీ ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఎవరైనా పిల్లలు కానీ అలాంటప్పుడు ఇంకొక బెడ్ అనేది ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా మేము పెట్టుకున్నాము. అండ్ స్పేస్ కూడా మనకి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, అవసరం లేనప్పుడు లోపల పెట్టేయచ్చు. అవునానా? వద్దు అని చెప్పి వెళ్ళిపోమంటున్నాడు వాడు, రూమ్ కూడా చూపించనివ్వట్లేదు. సో పుల్ అవుట్ బెడ్ ఇది. ఓకేనా అయాన్ష్, క్లోజ్ చేసానా? థ్యాంక్ యూ, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇదన్నమాట పుల్ అవుట్ బెడ్ అయాన్ష్ కోసం మేము చేయించింది. అండ్ తర్వాత ఇక్కడ స్టడీ టేబుల్, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో డెఫినెట్గా పిల్లలకి అవసరం స్టడీ టేబుల్. ఇది మేము ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ మనకి ఈ థీమ్ దొరుకుతుందా లేదా అని చెప్పి. బట్ ప్రజెంట్ అయితే అయాన్ష్కి సంబంధించిన టాయ్స్ అన్ని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇది మీకు చెప్పాలి, లలిత హ్యాండ్మేడ్ వాళ్ళు నాకు
హాసిని క్యారెక్టర్కి సంబంధించి పంపించిన డాల్ ఇది, అండ్ అయాన్స్ రూమ్లో ఉంటే బాగుంటుంది అని నేను పెట్టాను. అండ్ ఇక్కడ మొత్తం వాడికి సంబంధించినవి, అండ్ సిరి టాయ్స్ వాళ్ళ రెగ్యులర్ కార్స్, అండ్ టాకింగ్ టామ్. తర్వాత ఇక్కడ ఫ్యూచర్లో తన బుక్స్ కానీ బ్యాగ్ కానీ స్టోరేజ్ చేసుకోవడానికి ఇలాంటి ర్యాక్స్ మేము ఇక్కడ ప్లేస్ చేసాము. బట్ ప్రజెంట్ అయితే వాడి టాయ్స్ అన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. వాడికి కావాలనుకున్నప్పుడు పీక్కుంటాడు, లాక్కుంటాడు, తర్వాత సర్దుకోవడం సరిపోతుంది. అండ్ ద పర్టికులర్గా నేను మీకు చూపించాలి అని అనుకుంది అయాన్ష్ డ్రెస్సింగ్ టేబుల్. అయాన్ష్ డ్రెస్సింగ్ టేబుల్ స్టడీ టేబుల్ ఉంటే చాలు అని అనుకుంటున్నప్పుడు మా అత్తయ్య వాడికి డ్రెస్సింగ్ టేబుల్ లేకపోతే ఎలాగా అని చెప్పి స్పెషల్గా వాడి కోసం చేయించారు. అండ్ దీన్ని కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయించాము. జస్ట్ నార్మల్ ఇది మిర్రర్ మాత్రమే కాకుండా, అండ్ పర్టిక్యులర్ థింగ్ ఈజ్ మామాఅర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్. మీరు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు కదా, అక్క మీరు హెయిర్కి ఏం యూజ్ చేస్తారు, పొల్యూషన్కి ఇలా అయిపోతూ ఉంటుంది, అండ్ మన సిరమ్స్ కానీ స్ప్రేస్ కానీ యూజ్ చేసి చాలా పాడైపోతూ ఉంటుంది డ్యామేజ్ ఉన్న హెయిర్కి. నేనైతే మస్ట్గా నేను రిఫర్ చేసేది మామాఅర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్. అయాన్ష్ డ్రెస్సింగ్ టేబుల్ మ్యాటర్ ఇది. అండ్ ఇక్కడ కూడా మేము ఒక షెల్ఫ్ పెట్టుకున్నాము. ఇదేంటి అని అంటే అయాన్ష్ చిన్నప్పటి నుంచి వాడి ఫూట్ వేర్ అన్నమాట. ఇక్కడ చిన్న చిన్ని లాఫింగ్ బుద్ధాస్ అనేవి నేను ప్లేస్ చేశాను, అంటే చిన్నపిల్లలకి బుద్ధులు అవి ఉంటే బాగుంటుంది అని. అండ్ తర్వాత అయాన్ష్ రూమ్లో లైటింగ్ గురించి చెప్పాలి. అయాన్ష్ది ఫస్ట్ బర్త్డేకి మా క్రేజీ కపుల్స్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది సైకిల్. ఇది అంటే వాడికి చాలా ఇష్టం. ఇంకా తొక్కడం అనేది నేర్చుకోలేదు, కానీ రెగ్యులర్గా దాని మీద తిరగడం అనేది, బయట సెలార్లో తిరగడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ ఇది అయాన్ష్ వార్డ్రోబ్. సో అయాన్ష్ వార్డ్రోబ్లో వాడికి సంబంధించిన బ్లాంకెట్స్ కానీ, అండ్ తర్వాత వాడి బట్టలు ఇవి, అండ్ వాడి ఫైల్స్, ఆల్మోస్ట్ డైపర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేశాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాడి సెకండ్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ప్రజెంట్ అయితే ఇంకా చూడలేదు, లేకపోతే పీకి ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాడు. సో ఇవే అన్నమాట. అండ్ ఆ పక్కన వాడివన్నీ బాత్ టబ్స్ అలాంటివి అన్నీ ఉన్నాయి. సో ఇది అయాన్ష్ రూమ్. అండ్ అయాన్ష్ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉండాలి అని చెప్పి ఇక్కడ నేను వినాయకుడిది పెట్టాను. ఇది మహేశ్వరి వాళ్ళ ఆడపడుచు ఉన్నారు కదా బాగి, తను ఇచ్చారనమాట హౌస్ వార్మింగ్ అప్పుడు. అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి. సో ఇది అయాన్ష్ రూమ్. అండ్ బయటకు వస్తే ఇది మన డైనింగ్ హాల్ అనమాట. స్పేషియస్గా ఉండాలి అని చెప్పి మేము ఇంకా డైనింగ్ టేబుల్ అనేది మేము ఇంకా తీసుకోలేదు. అండ్ న్యూ హౌస్ కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు ఫర్నిచర్ అనేది తీసుకోవాలి, బట్ ఇంకా కొంచెం తీసుకోలేదు. అండ్ ఇక్కడ సైడ్కి ప్రతి స్విచ్ బోర్డ్కి పైన ఒక గ్లాస్ షెల్ఫ్ అనేది మేము పెట్టించుకున్నాము, ఏదైనా మొబైల్ ఛార్జింగ్స్ పెట్టాలి అన్న అన్నిటికీ కూడా బాగుంటుంది అని. బట్ ఇక్కడ నేను ఇప్పుడు బాబాది ప్లేస్ చేశాను. అండ్ ఇది మొత్తం అంతా క్రాకరీ సెటప్. ఈ క్రాకరీ సెటప్లో చాలా చాలా ఉన్నాయి. అండ్ చాలా అంటే చాలా చాలా, అవన్నీ ఎలాగా ఏంటి అన్నీ చాలా నీట్గా అలాగా పెట్టామన్నమాట. సో ఇవన్నీ డిన్నర్ సెట్స్, మనకి స్వీట్స్ అప్పుడు కానీ కప్స్, టీ కప్స్ ఇలాంటివన్నీ కూడా వీటన్నిటిలోనూ ఉన్నాయి. సో ఇది ఈ క్రాకరీ సెటప్ని మేము ఆల్మోస్ట్ ఫుల్గా నింపేసాం. కార్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాడు వాడి ప్లేస్ ఇలా ఉంది అని. సో మీ అందరు చూసారు కదా అయాన్ష్ బర్త్డే వ్లాగ్. సో దాంట్లో వాడికి వాళ్ళ ఫాదర్ గిఫ్ట్ చేసిన, సిద్ధు గిఫ్ట్ చేసిన కార్ అనమాట ఇది, రెడ్ కారు. సో క్రాకరీ సెటప్ ఇది. అండ్ ఫ్యూచర్లో డైనింగ్ టేబుల్ కనుక తీసుకొస్తే మేము ఇక్కడ సెట్ చేసుకుంటాము. బట్ ప్రస్తుతానికైతే మాకు టేబుల్స్ మీద అండ్ చైర్స్లో కూర్చొని తినడం కూడా ఇష్టం లేదు. సో కింద కూర్చునే తింటాము. కారు ఇక్కడ సరిగ్గా పార్క్ చేస్తా, లేకపోతే నా కొడుకు వచ్చేస్తాడు. సో ఇక్కడ నుంచి ఇటువైపు సైడ్ మాకు దేవుడి గది. ఇది కూడా ఆల్మోస్ట్ మేము టేక్తోనే చేయించాము. అండ్ పైన మన వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటే చాలా మంచిది అని చెప్పి అలాగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ డే కూడా మాకు ఇవి ఉంటాయి. అండ్ మావిడాకులు ఉంటాయి, మా పూజ గది అనేది కళకళలాడిపోతుంది అని అందరూ అంటారు. సో దానికి కూడా మేము గుమ్మానికి ఎల్లో కలర్ పెయింట్, దాని మీద ఫ్లవర్స్ ఇవి అన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి. అంతేకాకుండా అత్తయ్య ఎప్పుడు కూడా దానికి పసుపు అనేది రాస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ముగ్గు. అండ్ తర్వాత వీటికి డోర్స్ వచ్చి ఇలాగ పెట్టించామన్నమాట మేము, గ్లాస్ డోర్స్. సపోజ్ బయట నుంచి చూసినా లోపల దేవుడు అనేది మనకు రెగ్యులర్గా కనిపిస్తారు, అండ్ గంటలు ఇవి కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని ఇలా తీసుకున్నాం. దీనికి ఓం అనేది మేము స్టిక్కరింగ్ చేయించాము. సో గ్లాస్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, డోర్స్ ఇలా అన్నమాట. అండ్ తర్వాత పూజ గదిలోకి వస్తే ఇది మా పూజ గది. సో ఆల్మోస్ట్ ఫొటోస్ ఇవి, అండ్ ఎప్పుడు రెగ్యులర్గా దీపంతో అండ్ కలకలలాడిపోతూ ఉంటుంది మా పూజ గది.
అండ్ తర్వాత ఇక్కడ కూడా బాబా గారిది. ఇది పూజ అంటే ఎప్పుడు మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా ఈ పూజ గది డైరెక్ట్గా ఇలా ఫేస్ చేసినప్పుడు బాబా గారి ఫోటో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్న ఫోటో ఇది మా ఇంట్లో. అండ్ తర్వాత మేము పూజకి సామాన్ కావాల్సిన స్టోరేజ్ ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అని మేము పైన ఒక కబోర్డ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. అండ్ దీనికి హ్యాండిల్స్ వచ్చి ఇవి మినార్స్ అన్నమాట, అవి కొంచెం స్పెసిఫిక్గా తీసుకున్నాము. సో పూజ గది ఇలాగా. అండ్ తర్వాత దీనికి కూడా చూడండి, రూఫ్ లైట్ వచ్చి స్వస్తిక్, స్వస్తిక్కి రూఫ్ లైట్. అండ్ తర్వాత ఇక్కడ ఒక చిన్న చాండ్లేయర్ అండ్ రూఫ్ లైట్స్, ఇవన్నీ అసలు సిద్ధు ఎలా తిరిగారో నాకైతే తెలియదు. కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసి నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు ఆ మెకానిక్ ఐ మీన్ ఎలక్ట్రీషియన్తో ఉండి మొత్తం లైటింగ్ అంతా తనే చూసుకున్నారు. సో ఇది మా పూజ గది. అండ్ తర్వాత ఇక్కడికి వెళ్తే మా బెడ్రూమ్. అండ్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మేము వినాయకుడిని ప్లేస్ చేసుకున్నాం. ఇది కంప్లీట్ పాలరాయితో చేసిన వినాయకుడు. అండ్ అదే కాకుండా అయాన్ష్ రూమ్కి ఎదురుకుండా వినాయకుడు ఉంటే చాలా మంచిది అని చెప్పి వాడి రూమ్ ఎదురుకుండా వినాయకుడిని ప్లేస్ చేస్తాం, తనకి చదువు బాగా వస్తుంది అని అన్నారు. అందుకని ఈ వినాయకుడు అండ్ మాకు కూడా వెళ్ళిన ప్రతిసారి శుభకరం జరుగుతుంది అని ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ వినాయకుడిని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో మా బెడ్రూమ్లోకి వెళ్దాం. మా బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు మొత్తం ఇంటికి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా, సో అన్ని బెడ్రూమ్స్కి అండ్ కిచెన్ డోర్ అన్నిటికీ కూడా గ్రే కలర్ దర్వాజాకి వేసి అండ్ వైట్ అండ్ గ్రే అనేది మేము తీసుకున్నాము. అండ్ బెడ్రూమ్ కలర్స్కి వస్తే ఇది మా బెడ్రూమ్. సో బెడ్రూమ్ ఏంటి అని అంటే కంప్లీట్గా పీస్ఫుల్గా ఉండాలి కాబట్టి వైట్ అండ్ కొంచెం గ్రాండియర్గా కనిపించాలని అక్కడక్కడ అలా గోల్డ్ కలర్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ వస్తే ఒక వార్డ్రోబ్ మాత్రమే పెట్టుకున్నాము, ఇది మొత్తం కంప్లీట్గా. ఇది వచ్చి నా వార్డ్రోబ్. సో రెగ్యులర్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట వీటిలో. రెగ్యులర్గా మనం షూట్కి వెళ్ళేటప్పుడు అండ్ క్యాజువల్ వేర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ఇన్స్కర్ట్స్ అండ్ ఇవన్నీ కూడా మామూలుగా. అండ్ విండోస్కి వస్తే ఈ కర్టన్స్ అనేవి వైట్ అండ్ గోల్డ్ తీసుకున్నాము, చాలా చాలా వెతికి కస్టమైజ్ చేయించి తీసుకున్నాం. అంటే రూమ్ అంతా ఒక థీమ్గా ఉంటే బాగుంటుంది అని. సిధు లేకపోయినా మనం ఓపెన్ చేసే రైట్ ఉంది. సిధు వార్డ్రోబ్ చూడండి ఎంత చక్కగా లేదో, ఎందుకంటే సిధు ఎప్పుడు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇలా తీసుకుని అలా పడేస్తూ ఉంటారు. నేను సర్దే టైం అది ఏం లేదు కాబట్టి కొంచెం అలా ఉంది ఏమనుకోవద్దు. అండ్ ఇక్కడ ఇది వస్తే ఇది మేము బోర్డు పెట్టేసుకున్నాం, మేబీ ఫ్యూచర్లో ఏమైనా టీవీ కానీ ల్యాప్టాప్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది అని. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు ఇలా క్లోజ్ చేసామంటే ఈ కింద స్విచ్చెస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి ప్రతిసారి అయాన్ష్ వచ్చి ఆన్ చేసేస్తాడు, దానివల్ల ఏసీ అండ్ ఫ్యాన్స్ ఇవన్నీ ఎప్పుడు ఆన్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఇది క్లోజ్ చేసుకుని ఆన్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మా డాడీ ఇచ్చారనమాట, మా డాడీయే ఇంటీరియర్ మొత్తం చేశారు కాబట్టి. అండ్ సేమ్ ఇక్కడ కూడా గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో విండో. ఇటువైపుకి వస్తే డ్రెస్సింగ్ రూమ్ లోపలికి. సో ఇది నా డ్రెస్సింగ్ రూమ్, మా డ్రెస్సింగ్ రూమ్ సిద్ధుది నాది. అండ్ ఇక్కడ చూస్తే మీరందరూ, ఇవి నా జ్యువెలరీ కలెక్షన్ అనమాట. జ్యువెలరీకి సంబంధించినవన్నీ నేను ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఉన్నాయి లైక్ ఏంటంటే ఎప్పుడెప్పుడు బ్యాంగిల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. అండ్ వీటిలో కూడా కొంచెం అటు ఇటుగా పడేశాను అనమాట, మార్నింగ్ హడావిడి షూటింగ్ వీటి వల్ల, మేకప్ బాక్స్ అలాంటివి అన్నీ. నాకు సర్ప్రైజ్ బేబీ షవర్ చేశారు కదా 5th month, మేఘ్నాక వాళ్ళు మన ఐ మీన్ మన క్రేజీ కపుల్స్ అందరూ కూడా, ఆ ఫోటోని నేను అక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ మన అమ్మాయిలకి సంబంధించి ఈజీగా మెస్సీ మెస్సీగా ఉంటాయి, చిరాక్ చిరాక్గా అవన్నీ ఏమి. అండ్ థీమ్ పోకూడదు కాబట్టి ఈ డోర్కి కూడా మేము వైట్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నాము. సో ఇది చిన్న డ్రెస్సింగ్ రూమ్. అండ్ ఇది మా రూమ్, ఇది మా బెడ్. సిద్ధు హైదరాబాద్ వచ్చిన కొత్తలో తీసుకున్న బెడ్ ఇది. సో అందుకనే ఇంకా అలానే గుర్తుగా తను ఫస్ట్ తీసుకున్న బెడ్ కదా అని చెప్పి అలానే ఉంచి మేము ఇంకా వేరే కాంబినేషన్కి వెళ్ళలేదు అది. సో ఇది మా బెడ్రూమ్. అండ్ ఎక్కడ ఏవి ఫొటోస్ పెట్టలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ రెంట్ హౌస్ తీసుకున్నప్పుడే చెప్తారు ఓనర్స్ గోడలకి మేకులు కొట్టొద్దు అని. అలాంటిది ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు మనం ఎలా కొడతాం మేకులు ఇలాంటివి అన్నీ. సో అందుకే ఏమి పెట్టకుండా ప్లెయిన్ కలర్స్ వెళ్ళాం. జస్ట్ 4 LED lights అండ్ చిన్న రౌండ్ రూఫ్ లైట్ ఒకటి అండ్ అక్కడ ల్యాంప్ ఒకటి, బెడ్ లైట్ అండ్ ఒక బెడ్ లైట్. సో సింపుల్గా. అండ్ తర్వాత ఇటువైపు వస్తే ఇది మా వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ వాష్రూమ్కి వస్తే ఇది కొంచెం డిజైన్ చేసాం, ఇది యాక్చువల్గా చూపించాలి అని అనుకుంటున్నాను కాబట్టి చూపిస్తున్నాను.
సో ఇదేంటంటే కొంచెం నేను కొంచెం ఎక్కువ హోయిలు అలగపోసి నాకు ఇది కావాలి అని చెప్పి చెప్పాను. యాక్చువల్ బాల్కనీలో చేయించాలి అని అనుకున్నాము ఇది, కానీ బాల్కనీకి దానికంటే అది వాల్పేపర్ వెళ్ళి మిగిలిన దాన్ని మేము ఇక్కడ ఇలాగ పెట్టుకున్నాం అన్నమాట. ఈ కబోర్డ్ మొత్తం అంతా కూడా డాడీ ఐడియా ఇచ్చారు. మేకప్ రిమూవ్ చేయడానికి అండ్ నా హెయిర్ ఆయిల్స్ లాంటివి ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తానన్నమాట. సో ఇది మా వాష్రూమ్ కూడా. అండ్ తర్వాత బయటికి వెళ్తే మా బెడ్రూమ్, అది చూసారు చాలా ప్లెజెంట్గా ప్లెయిన్గా ఉంది. అండ్ మా బెడ్రూమ్కి కూడా కీ అనేది మేము ప్రియా సిద్ధు అని చెప్పి ఎవరో గిఫ్ట్ చేసిందనమాట ఇది, అది అలా పెట్టుకుని ఉన్నాము. బట్ ఎప్పుడు లాక్ అయ్యాం, జస్ట్ అది పోకుండా ఉంటుంది అండ్ రూమ్స్ కీస్ మారిపోకుండా ఉంటాయి అని. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే పెద్దవాళ్ళు ఉండాలి కాబట్టి అత్తయ్య వాళ్ళ రూమ్ అనమాట. సో అత్తయ్య వాళ్ళ రూమ్లో మా ఆయన్స్ చూసారా ఇలా తిరుగుతూ ఉంటాడు. సో అత్తయ్య వాళ్ళ రూమ్కి వెళ్దాం రండి. అత్తయ్య ఇగోండి మా అత్తయ్య. మా అత్తయ్య వాళ్ళ రూమ్ అయితే మా రూమ్ కంటే చాలా నీట్గా ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడూ నీట్గా పెట్టుకుంటారు. ఇది రూమ్, విండో కర్టన్స్ కానీ మొత్తం అంతా కూడా వైట్ అండ్ గోల్డ్. అండ్ బెడ్ ఇది ఒకటి, ఈ బెడ్ కూడా మేము మొత్తం చేయించిందే ఫర్నిచర్ చేసినప్పుడు. అండ్ తర్వాత ఇక్కడ కూడా సేమ్ ర్యాక్స్, 2 ర్యాక్స్ వచ్చాయి అండ్ అటువైపు 2 ర్యాక్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మొత్తం నేను స్పెషల్గా చేయించుకున్న వార్డ్రోబ్ ఇది, ఎందుకంటే మీ శారీస్ అన్నీ ఎక్కడ పెడతారు అని అంటారు కదా ఇవి అన్నమాట. ఇలా నేను శారీస్ అన్నీ పెట్టుకున్నాను, ఇటువైపు సైడ్ అండ్ అటువైపు సైడ్ కూడా మొత్తం శారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వీటిలో మొత్తం అంతా బెడ్షీట్స్ అండ్ మా మావయ్య వాళ్ళ బట్టలు ఇవన్నీ కూడా వీటిలో ఈ వార్డ్రోబ్స్లో పెట్టుకున్నాము. అండ్ తర్వాత రూఫ్కి రూఫ్ లైట్స్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా కొంచెం ప్లెయిన్గా వెళ్ళడం అనేది జరిగింది. సో మొత్తం లైట్స్ ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ కూడా సేమ్ బెడ్ లైట్ బల్బ్ లాంటి బెడ్ లైట్. అండ్ తర్వాత ఇక్కడ అత్తయ్య వాళ్ళకి ఒక డ్రెస్సింగ్ రూమ్. సో ఇది కూడా డ్రెస్సింగ్ సేమ్ అయాన్ష్ బెడ్రూమ్లో చేసినట్టే సేమ్ డ్రెస్సింగ్ రూమ్లో ఇవన్నీ కూడా ఇలా పెట్టాము. అండ్ తర్వాత ఇక్కడ కూడా ఒక ర్యాక్ అండ్ అత్తయ్య మిషన్ కుడతారు. సో ఇక్కడ మిషన్ ప్లేస్ చేస్తాము, బట్ ఇప్పుడు బాల్కనీలో పెట్టుకున్నారనమాట కుట్టడానికి. వాటికి లేచిన వెంటనే బాబా గారిని చూస్తే బాగుంటుంది అని బాబా గారి ఫోటో ఇక్కడ. అండ్ వీటన్నిటిలో కూడా చాలా స్టోరేజ్ ఉంది, చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ఇది ఒక జస్ట్ సెల్ఫ్ లాగా పెట్టుకుని ఇక్కడ జస్ట్ ఫొటోస్ ఇవి స్టోర్ చేసాము. అండ్ సిద్ధు, నేను, మా మమ్మీ మా డాడీ అండ్ సిద్ధు, ఇది పెళ్ళైన కొత్తలో మేము తీయించుకున్న ఫోటో. అండ్ ఇది నా చిన్నప్పటి ఫోటో. మా తాతయ్య గారు వాళ్ళ మైక్ సర్వీస్, మైక్ ముందు నేను ఫస్ట్ టైం పాట పాడాను, ఏదో రైమ్స్ చెప్పాను, అప్పుడు తీయించుకున్న ఫోటో ఇది. సో ఇది అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్. అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్లో అత్తయ్య మా మావయ్య ఫోటో. అస్సలు అత్తయ్యకి ఇష్టం ఉండదు ఫొటోస్ పెట్టడం అది అన్నీ, కానీ నేను సిద్ధు వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ చేసి ఇది కన్ఫామ్గా మీ బెడ్రూమ్లో ఉండాలి అని చెప్పి మేము పెట్టించుకున్నాం అన్నమాట అత్తయ్య వాళ్ళది ఫోటో. అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ ఇది. అండ్ ఈరోజు మావయ్య సిద్ధు ఇద్దరు ఇంట్లో లేరు కాబట్టి మేమిద్దరమే హోమ్ టూర్ చేస్తున్నాము మా అల్లరి పిల్లోడు అయాన్ష్తో. అండ్ తర్వాత ఇక్కడ మీకు చూస్తే అవార్డ్స్ కలెక్షన్స్లో మేము పెట్టాం కదా అవార్డ్స్ క్యాబినెట్, ఇది అంటే మేబీ ఫ్యూచర్లో చాలా అవార్డ్స్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని ప్లేస్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొక స్టోరేజ్ బాక్స్ మనం తీసుకోలేము కాబట్టి ఒకటేసారి ఆలోచించి ఇక్కడ మేము స్పెషల్గా చేయించుకున్నాము. సో వీటన్నిటి గురించి మేము అవార్డ్స్ కలెక్షన్ ఒక బ్లాగ్ చేసాము, దాంట్లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కబోర్డ్లో కూడా ఏంటి అని అంటే నార్మల్ డోర్ మ్యాట్స్ అండ్ కార్పెట్స్ అండ్ యోగా మ్యాట్ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసాము ఇటువైపు. యాక్చువల్గా బుద్ధుని విగ్రహం పెట్టాలి అని అనుకుంటున్నాను. బుద్ధ స్టాచ్యూ ఒకటి పెట్టి వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది కదా అది తీసుకోవాలి అని అనుకున్నాను, బట్ ఇంకా టైం దొరకలేదు తీసుకోలేదు. అండ్ దానికి సంబంధించి ఇక్కడ ఒక స్పాట్ లైట్ కూడా పెట్టించుకోవడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ అనేది పెట్టించుకున్నాం అన్నమాట. ప్రజెంట్ యూజ్ చేయట్లేదు ఎందుకంటే కూల్ వాటర్ ఎక్కువ తాగట్లేదు కాబట్టి యూజ్ చేయట్లేదు. అయాన్ష్ ఇదిగోని చిన్న ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్ నువ్వు చూపిస్తావా? ఓకే, అది మా పెద్ద ఫ్రిడ్జ్. చాలా అయాన్ష్ నాకు అర్థమైంది. ఓకే, ఇది మాది పెద్ద ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్కి కూడా క్యాబినెట్ లాగా మేము చేయించేసుకున్నాము బాగుంటుంది అని. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టుకున్నాను నేను, వీటిలో ఇవి ఫొటోస్. ఇది మాకు ఇటువైపు సైడ్ బాల్కనీ, దీనికి కూడా మేము ఏం కనీ కంటే ముందు మీకు ఇది చూపిస్తాను.
ఇవి కర్టన్స్ మేము ఆర్గన్జాలో తీసుకున్నాము, ఈ టైప్ ఆఫ్ వైట్ కలర్. ఎందుకంటే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాము, బయట సన్ ఉన్నది మనకి లోపలికి తెలీదు, అండ్ మనం లోపల ఉన్న వాళ్ళం కూడా బయటకు తెలియదు కాబట్టి స్లైడింగ్ డోర్స్ అన్నమాట, అటు ఒకటి ఇటు ఒకటి. సో ఇది బాల్కనీ. బాల్కనీకి వస్తే మా వాష్రూమ్లో చూపించాను కదా గ్రీన్ గ్రాస్ అనేది, అది కంప్లీట్గా ఇక్కడంతా వేయించకుండా జస్ట్ 3D ఎఫెక్ట్ వాల్పేపర్ అనేది మేము ఇక్కడ వేసాము. ఎప్పుడైనా ఫొటోస్కి కానీ లేకపోతే కొంచెం మనం ఎప్పుడు ప్లాంట్స్ అలాంటివి పెట్టినప్పుడు గ్రీన్ కలర్లో బాగుంటుంది అని చెప్పి ఈ 3D ఎఫెక్ట్ వాల్పేపర్ తీసుకున్నాము. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూస్తే వైట్ ఏం కాకుండా నైట్ ఎఫెక్ట్లో కూడా బాగుంటుంది, ఎప్పుడైనా డిన్నర్ అలాగా చేసినప్పుడు అని చెప్పి అది మొత్తం అంతా అలాగా ఫాల్ సీలింగ్ అనేది చాక్లెట్ బ్రౌన్ కలర్లో తీసుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడ నార్మల్ చిన్న 2-సీటర్ సోఫా, ఎప్పుడైనా సరదాగా ఇలా కూర్చోవడానికి, టీ తాగడానికి, ఏదో ఊరికినాయి. అండ్ తర్వాత మా అబ్బాయి అయాన్ష్ రాకర్, ఇది వాడికి 3rd మంత్ ఉన్నప్పుడు అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు ఇది రాకరు. సో ఇది ఇది కూడా ఇక్కడ అలా పెట్టుకుని వాడు ఊపుతూ ఉంటాడు. ఇంకా అత్తయ్య మిషన్ ఇది, తను నేర్చుకున్నప్పటి నుంచి వైజాగ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మిషన్ కుట్టి 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 అలాగే ఇప్పటి వరకు ఉన్న మిషన్ ఇది. తర్వాత ఇక్కడ ప్లాంట్స్ నార్మల్గా ఎక్కువ ఏం తీసుకోలేదు, కొన్ని ప్లాంట్స్ మాత్రమే. ఇంకా తులసి మొక్క మనకి ఇంట్లో ఉండాలి కాబట్టి మేము బాల్కనీకి పెట్టాము. అండ్ తర్వాత ఇటువైపు నుంచి సన్ రైజ్కి వీటికి బాగుంటుంది. అండ్ దేవుడి గుమ్మం దగ్గర ఎదురకుండా తులసి మొక్క ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేశారు అత్తయ్య. ఎవ్రీడే దానికి నీట్గా ముగ్గులు అవి వేసి ఇక్కడ ఇది ఒక చిన్న టీ టేబుల్. అండ్ తర్వాత ఇక్కడ చూస్తే చూసారా అది పిట్టలు, ఆ పిట్టలోను అది నాకు ఎందుకో ఇది ఎక్కడో వెళ్ళినప్పుడు ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు బాగా నచ్చింది. ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే బాగోదు అని చెప్పి అది తీసుకొచ్చి బాల్కనీలో పెట్టాను. అండ్ ఇది మా అత్తయ్యకి ఇష్టం బాగా. ఇక్కడ వాష్ బేసిన్, ఒకవేళ అక్కడ డైనింగ్ టేబుల్ కనుక ప్లేస్ చేస్తే మనం ఈజీగా ఉంటుంది కదా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ ఎవరైనా వచ్చినప్పుడు అని చెప్పి ఇక్కడ పెట్టాను. అది కాకుండా ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, స్క్రబ్ చేయడం, మేకప్ రిమూవ్ చేయడం, ఫేస్ ప్యాక్ పెట్టడం ఇలాంటివి చేస్తాను అనమాట. అవన్నీ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చూస్తూ ఉంటారు ఆపోజిట్లో. సో ఇక్కడ మన హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ ఒకటి అండ్ చిన్న వాల్. వీటన్నిటికీ మళ్ళీ ప్లెయిన్ వైట్ అయితే బాగోదు కదా, అంటే మనం హ్యాండ్ వాష్ చేసినవి వాటర్ ఇవన్నీ పడిపోతాయి కాబట్టి ఇక్కడ టైల్స్ వేయించాం మేము, ఈ మార్బుల్ కలర్ టైల్స్ లాంటివి. అండ్ ఇక్కడ కింద స్టోరేజ్ లైక్ గార్బేజ్ కవర్స్ కానీ తర్వాత మన హ్యాండ్ వాష్ చేసేవి ఇలాంటివి అన్నీ కూడా ఇక్కడ కింద స్టోరేజ్ ఉన్నాయి. సో ఇది బాల్కనీ. అండ్ తర్వాత మా హోమ్ టూర్ మొత్తం ఆల్మోస్ట్ చూపించాను. కిచెన్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, అది నేను మీకు స్పెషల్గా చూపించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తెలుసుకోవాల్సిన థింగ్స్ అండ్ నేను మీకు షేర్ చేయాలనుకున్న థింగ్స్ చాలా చాలా ఉన్నాయి. సో కిచెన్ టూర్ అనేది త్వరలోనే నేను ముందుకు ప్రజెంట్ చేస్తాను. సో ఇది మా హోమ్ టూర్. ఓకే చాలు అయ్యండి చాలు. ఓకే ఓకే. సో ఇది మా హోమ్ టూరు, మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీసుకున్న ఓన్ హౌస్ ఇది. హాయ్ అండి, మా హోమ్ టూర్ ఎలా నచ్చిందో కమెంట్ రూపంలో తెలియపరచండి. మా అయాన్ష్ చెప్తాడంట, మా అయాన్ష్ మాట్లాడేస్తానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఏం చెప్పు అయాన్ష్? మాకైతే ఇల్లు కొంటారని తెలుసు కానీ ఇంత మంచి ఇల్లు ఇంత బాగా ప్రజెంట్ చేస్తారని అనుకోలేదు. మా పిల్లలు ఇద్దరూ చాలా కష్టపడారు డే అండ్ నైట్ మాకు మంచిగా మంచి ఇల్లుని ప్రజెంట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఇది అయాన్ష్ ఫస్ట్ బర్త్డేకి అనుకున్నాము తీసుకోవాలి అని. అయాన్ష్ ఫస్ట్ బర్త్డేకి తనకి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని తీసుకున్న ఇల్లు. సో మా హోమ్ టూర్ అంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిదీష్ను. అయాన్ష్ బాయ్ చెప్పు, బాయ్.